నేరేడ్ మెట్ దీన్ దయాళ్ నగర్ లోని నాళలో పడి మరణించిన చిన్నారి సుమేధ తల్లిదండ్రులను పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఫిరోజ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జి నందికంటి శ్రీధర్, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, బాలిక సుమేధ మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై జీహెచ్ఎంసీ మేయర్ మరియు అధికారులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, బాలిక కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 60,000 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఖర్చు చేశారని తెలుపుతున్నారు. మరి ఆ డబ్బులు ఎవరి జేబుల్లో వేసుకున్నారని ప్రశ్నించారు. నిజంగా ఈ డబ్బులు ఖర్చు చేస్తే ఇంకా ఓపెన్ నాళాలు ఎందుకుంటాయని అన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. మరి ఇట్లా మాకు ఇదవుతా అంటే దాని కాంటినేట్ గా చూడాలి కానీ నీళ్లు రాకుండా నీళ్లు మేము పంపిస్తుంటాము, ఉన్న వాటిని మూసేస్తాం అట్లా అని అంటే ఎట్లా చూసుకోవాలమ్మా? వినాయక నగర్ నుంచి నీళ్లు వస్తాయి సార్, ఆ పైన అక్కడి నుంచి వస్తాయి. ऐसे चीज़ा तकलीफ क्यों देता? बस मैं भी प्रश्न का समाधान आज तक नहीं मिला. मुझे लोग ये बोल रहे हैं मुझे चुप कराने के लिए, ऊपर वाले का ये मर्जी था. ये ऊपर वाले की मर्जी में नहीं हुआ. नहीं, ये मैनमेड मिस्टेक है. मैनमेड मिस्टेक है, गवर्नमेंट इनएफिशिएंसी है, मैनमेड मिस्टेक है. ये उन्होंने अंडे दान क्या है सर, उसके ऊपर नाला को कवर करना कितनी बड़ी बात होती है और कितने रुपए जरूरत होती है? मुंबई छोड़कर प्रॉपर्टी के ऊपर हैदराबाद में सबसे ज्यादा टैक्स कंसेशन होता है. सुमेधा एक 12 साल की लड़की साइकिल पे निकली 17 तारीख और नाले में गिर के उसकी मौत हो गई. पहले मैं आपके, ये दीनदयाल नगर है, पहले मैं आपको ये बता दूं कि ये बच्ची की मौत पे हम सियासत करने नहीं आए, और सिर्फ कांग्रेस पार्टी. आज जो मेरे साथ है श्रवण साहब, हैदराबाद कंटेस्टेड एमएलए, अनिल यादव मुशीराबाद कंटेस्टेड एमएलए, हमारे श्रीधर साहब मल्काजगिरी कॉन्स्टिट्यूंसी से एमएलए कंटेस्ट करे, हमारे एक्टिव कार्यकर्ता. आज हमको ये महसूस हुआ कि हमारे घर की बच्ची का इंतकाल हुआ, और ये क्यों हुआ? ये टोटल गवर्नमेंट नेग्लिजेंस, और ये नेग्लिजेंस इतनी बड़ी है कि जब मैं उनके वालिद अभिजीत साहब से बात कर रहा था तो वो मेरे को पलटा के बोल रहे हैं, फिरोज खान साहब, दुनिया में सबसे बड़ा बोझ अगर से किसी को रहता तो अपने बच्चों की अर्थी उठाने का. मेरे 12 साल की बच्ची का मैं अर्थी उठा के आया, मेरे को इंसाफ करिए. मेरी सुमेधा की जो मौत है, उसकी जो शहादत है, उसको बेकार जाने मत दीजिए. हैदराबाद रहो या तेलंगाना, किसी के बच्चे के साथ ये हादसा नहीं होना. और आज मैं ये बेशरम गवर्नमेंट से ये पूछ रहा हूँ, KCR, KTR और राममोहन खाली बट्टेबाजा बातें करते रहते, कह रहे तुम ना हैदराबाद को डैलस बना देता हूँ, इस्तांबुल बना देता हूँ, कॉस्मोपॉलिटन शहर बना देता हूँ. आज बॉम्बे के बाद सबसे ज़्यादा टैक्स आप हैदराबाद में वसूल करते. वरद नीटिलो पड़ी दीनदयाल नगर लो उन्नटुवंटी सुमेधा अनेटुवंटी ओक 12 संवत्सराल बालिक जीहेचएमसी అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఓపెన్ నాలాగా ఉన్నటువంటి ఒక దాంట్లో వరద నీటిలో పడి కొట్టుకుపోయి 12 సంవత్సరాల పసిబిడ్డ భగవంతుని దగ్గరికి చేరుకుపోయింది. ఆ బిడ్డకు ఆత్మశాంతి కలగాలని చెప్పని, వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపేందుకని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మల్కాజ్గిరి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీధర్ గారు, హైదరాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక ఫిరోజ్ గారు, తర్వాత ముషీరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఒక అనిల్ యాదవ్ గారు, అందరం కూడా కలిసి వాళ్ళ దీనదయాల్ నగర్లో ఆ ప్రమాద స్థలిని సందర్శించేందుకు, తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సానుభూతి తెలిపేందుకు ఇక్కడికి రావడం జరిగింది.
అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 60,000 కోట్ల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్ లో ఖర్చు పెడుతున్నామని చెప్పని జబ్బలు దర్చుకుంటా చెప్తున్నటువంటి ఒక కేటీఆర్ గారు ఎందుకు ఇవాళ ఓపెన్ నాలాలు హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇవాళ పసిబిడ్డ చనిపోవాల్సి వచ్చింది అని చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇది కని మాటలు చెప్తూ ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తూ ఇవాళ ఓట్లు దండుకునేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, ప్రజల నుండి కోట్ల కోట్ల రూపాయలు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు తప్ప, ప్రజలకు మాత్రం ఏ రకమైనటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తలేరు, సౌకర్యాలు కల్పిస్తలేరు, ఓపెన్ నాలాలు ఉన్నట్టు ఒక పరిస్థితి ఎందుకు ఈ రకంగా ఉందని చెప్పని ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా